మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ నెల్లూరు జిల్లా ఏస్పేట మండల కేంద్రంలో టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అబ్బూరి రమేష్ నాయుడు, డాక్టర్ కాజమియా మీడియాతో మాట్లాడారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన సీనియర్ నేతపై ఇటువంటి అక్రమ కేసులు మోపడం సవ్యం కాదన్నారు. తమ నాయకుడిని వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంబిటి బాబు, షేక్ ఎజ్దాని, అఫ్జల్, పులిమి సుధాకర్ రెడ్డి, షేక్ సందాని బాషా, పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. గౌరవనీయులు, మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుని మా నాయకులంతా ఖండిస్తున్నాం, ముక్తకంఠంగా ఖండిస్తున్నాం. ఇది చాలా దారుణం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, అపర మేధావి, కేంద్రంలో కూడా చక్రం తిప్పగలిగిన ఏకైక ఆంధ్ర నాయకుడు, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. విడిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా, తొలి ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వచ్చినప్పటి నుంచి నిరంతరం కృషితో, దీక్షతో, పట్టుదలతో ఈ ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, మనకి ఏమి పంచి ఇవ్వకపోయినా కూడా అమరావతిని నాంది పలికి అమరావతిని కట్టడం మొదలుపెట్టారు. పోలవరం ప్రాజెక్టుని 70% పూర్తి చేశారు. చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాల ముందుకెళ్తుంటే కొంతమంది కుయుక్తులు పన్ని ఒక్కసారి అని చెప్పి బతిలాడుకొని ఓటు సంపాదించుకొని గద్దెనెక్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలని నానా ఇబ్బందులు పెడుతూ, హింస పెడుతూ, వాళ్ళని రాసి రంపాలు పెడుతూ పాచాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. శాంతియుతంగా కూడా ధర్నా చేసుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వకుండా కలెక్టర్ గారు 144 సెక్షన్ వెళ్ళకూడదని చెప్పి మమ్మల్ని ఇళ్ల దగ్గరనే కట్టడి చేసి, ఉదయం నుంచి కనీసం మేము టిఫిన్లు చేయడానికి కూడా ఇబ్బంది పెట్టి మమ్మల్ని నానా హింస పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, నిరసన చేసే హక్కు ఉంది. మా హక్కులను కనీసం కాపాడగలాల్సిన బాధ్యత అట్లా ప్రభుత్వానికి, ఇట్ల పోలీస్ యంత్రాంగానికి, ఇట్ల కలెక్టర్ గారికి, అందరికీ ఉంది. మీరందరూ గమనించి మాకు శాంతియుతంగా ధర్నా చేసుకోవడానికి మాకు అవకాశం కల్పించండి. ఈ ప్రభుత్వాలు ఎప్పుడు ఉండవు, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కనీసం ప్రభుత్వ అధికారులన్న గమనించి మాకు ధర్నా చేసుకోవడానికి అవకాశం కల్పించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. కానీ ఈరోజు ఒక మన ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని ఏమనుకుంటున్నారంటే, బయట రాష్ట్రాలకు పోతే ఇటువంటి ప్రజలు ఉన్నదానికి అందరూ ఫీల్ అయిపోతున్నారు. ఈరోజు ఒక దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు, ఒక ఒక ఇన్ని కేసులు 43,000 కోట్లు లూటి చేసినటువంటి ఒక వ్యక్తి, ఒక సైకో వ్యక్తి ఈరోజు సీఎం అయితే, అతను ఈరోజు సృష్టించేటువంటి అపర సంపదను సృష్టించేటువంటి వ్యక్తిని ఈరోజు జైలుకి వేయాలనే కలని నెరవేర్చుకున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపించారంటే దానికి ఎవరెవరు దాన్ని అనుకున్నారో అన్నీ తెలుసు. కానీ కాలం కాటేస్తుంది అంటారు చూడండి, అది 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 ఖచ్చితంగా అది జరుగుతుంది, జరగకుండా ఉండదు. ఆ పాపం ఊరుకునే పోదు. ఈరోజు ధర్నా చేయాలంటే కనీసం శాంతియుతంగా నిరసన చేద్దామంటే కూడా రోడ్లు ఎక్కకుండా ఈరోజు చేస్తున్నారంటే అదేదో అనుకుంటున్నారేమో. తెలుగుదేశం క్యాడర్ లేదు, మేము అందుకని నిర్వీర్యం చేస్తున్నామని మీరు అనుకొని ఏదైనా చేసుకుంటున్నారేమో. నిర్వీర్యం చేసేది కాదు, మీరు పోలీసులను అడ్డ పెట్టుకొని, జీవోలను అడ్డం పెట్టి 144 సెక్షన్, ఒక పార్టీ, రాజకీయ పార్టీ ఈరోజు 144 సెక్షన్ ఈరోజు శాంతియుతంగా ధర్నా చేసేదానికి, నిరసనకి పిలుపునిస్తే మీరు 144 సెక్షన్ ఏ విధంగా పెడతారు? మీరు చదువుకున్నారు కదా, ఉద్యోగస్తులు అందరూ చదువుకొని పెద్ద మేధావులే కదా అందరూ. మీరు ఒక నియంత పోకుండా పోయేటువంటి ఒక దొంగకి లోబడిపోయి ఉన్నారు. మీరు చదువు అంతా ఏమైందో తెలియట్లా, ఏం మీరు గైడ్ లైన్స్ ఇవ్వలేరా?
శ్రీ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి